జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. నాయుడుపేటలో మన తిరుపతిలో ఈరోజు ఓ మహా జనప్రభంజనం కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడ ఇలా కన్నులెత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలనంతగా ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు ఇక్కడ. ప్రపంచం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని కోరుతూ దానికి అడ్డు తగులుతా ఉన్న దుష్ట చతుశ్చయాన్ని వారి కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వలు నా తాతలు సోదరులు స్నేహితులు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు మన రైతన్నలు మన పిల్లలు మన అక్క చెల్లెమ్మలు మన అవ్వ తాతలు మన పేద సామాజిక వర్గాలు మన అక్క చెల్లెమ్మలు మన అవ్వ తాతలు మన పేద సామాజిక వర్గాలు వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈరోజు మనం వేసే ఓటుతో. ఈ మాట మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈరోజు మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు మాత్రమే కాదు, ఈరోజు మనం వేస్తూ ఉన్న ఓటు మన తలరాతలు మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్తా ఉన్నా. ప్రతి వర్గానికి మంచి చేసి మనం ప్రతి వర్గానికి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈరోజు ఎన్నికల్లో తలబడతా ఉన్నాం. రాగల 5 ఏళ్లలో మీ కుటుంబంలోని
ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా. నిర్ణయించే ఈ యుద్ధానికి మరొకసారి చెప్తా ఉన్నాను, మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలలో మన కుటుంబానికి సంబంధించిన మన తలరాతలు, మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతూ ఉన్న సంఘర్షణగా జరుగుతూ ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికలు వారి పెత్తందారి భావజాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఈ ఎన్నికలు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి, అదే గవర్నమెంట్ బడిని నాడు నేడుతో మొదలు ఇంగ్లీష్ మీడియంతో పాటు పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ డిజిటల్ బోధనతో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణంతో గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుస్తూ ఉన్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు పేదలకు ఇళ్ల పట్టాలే ఇవ్వడానికి వీల్లేదని, ఒకవేళ పేదలకు ఇళ్ల పట్టాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల్లో